Guwahati Express Pai Rala Dadi Jarigindi, Guntur Jilla, Chebrolu Mandalam, Vejinla Samipamlo, Dundagudu, Train Pai Rala Dadi Cheyadanto, Iddaru Prayanikulu Gayapaddaru. Rala Dadiki Palpadina Nindituni Adupuloki Tisukunna Polislu Vicharana Chepattaru. Gayapadina Varini Samipamloni Aspatriki Taralinchi, Chikitsa Chestunnaru. Dinipai Marini Vivaralu, Maa Guntur Pratinidhi Sambasiru Andistaru. Samba Cheppandi Asalu, Rala Dadi Chesindevaru, Atani Details Emaina Telusaya? Sushma, good morning Sushma. Guntur Jilla, Chebrolu Mandalam, Vejinla vadda oka Guwahati Express, special train adi Guwahati Express signal karananga akkada unnatuvanti aa Vejinla adi nilipivadam jarigindi train. Aithe ee nepathyamlone akkada unnatuvanti oka vyakti aa train nunchi kindaga digadam jarigindi. Aithe digina vyakti aa train lo engine lo chuchukopoye tarananlo akkada unnatuvanti aa engine driver lo evaraithe unnaro atanni kindiki nadadam jarigindi. Atanu okkasariga mukkudu madiga train pai okkasariga raalla daadi cheyadam jarigindi. Raalla daadilo dintlo naluguru gayapadi అతను అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన కథనం ప్రకారం అదే విధంగా ట్రైన్ లో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్పినట్లయితే అయితే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డాడో అతను మద్య సీమితం లేకుండా ఉన్నాడు. మద్య సీమితం అతనికి ఏమాత్రం కూడా మద్య సీమితంలో లేడు. ఈ నేపథ్యంలోనే ఆ ట్రైన్ బోగిలోకి అతను ఎక్కబోయాడు. ఈ ఆ డ్రైవర్లు అంతా కూడా అడ్డుకున్నారు. అది ఒకసారిగా డ్రైవర్ల మధ్య అతని మధ్య వాగ్వాదం చోటు చేస్తూ ఒకసారిగా అతను అక్కడ ఉన్నటువంటి రాళ్లతోటి అందరిపై దాడి చేశాడని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడైతే ఎవరైతే అక్కడ ఉన్నారో అక్కడ గౌతీ ఎక్స్ప్రెస్ సిగ్నల్ లేకపోవడం వల్ల ఆగటం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళంతా గుంటూరు వచ్చినాక ఆ ట్రైన్ ఆ గుంటూరు రావడంతో అక్కడ ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే పై ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుష్మ, అయితే పోలీసులు ఏమంటున్నారు అంటే విచారణ ఏమైనా ముందుకు జరిగిందా? అంటే ప్రధానంగా అతను ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి ఆ మద్య సీమితం లేని వ్యక్తిగా తెలుస్తా ఉంది. ఇతను కేవలం అతను ఆ డ్రైవర్ల దగ్గరికి అయినప్పుడు అతని వ్యక్తిత్వం వాళ్ళు పరిశీలించకుండా అతనితో వాగ్వాదానికి దిగడంతో అతని మద్య సీమితం లేకపోవడంతో ఈ సంఘటనకి పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఎవరైతే ఇందులో తీవ్రంగా అక్కడ పక్కన రైల్వే ట్రాక్ కావడం, ఒక పక్క సిగ్నల్ లేకపోవడం, ఇదంతా కూడా ఆ పక్కనే రాళ్ళు ఉండడంతో అతను ఒకసారిగా వీళ్ళపై దాడి చేయబోయి అక్కడ ఉన్నటువంటి బోగిలో ఉన్న ప్రయాణికుల మీదకి అక్కడ రాళ్ళు ఒకసారిగా మూకుమ్మడిగా విసిరేయడం జరిగింది. ఇందులోనే ఈ ఆ రాళ్ళు ఎవరైతే విండో సీట్ దగ్గర ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరికి కూడా గాయాలయ్యాయి. మొదట అంటే ట్రైన్ అక్కడ ఆగటం తోటి అందరు కూడా ఒక గంట లేట్ ఉందని చెప్పడం తోటి అంత ఒక పక్క సిగ్నల్ దొరకపోవడం తోటి ప్రయాణికులంతా ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చిన నేపథ్యంలో అతను వేసిన రాళ్ళు ఎవరైతే డోర్ దగ్గర కూర్చున్నారో వాళ్ళకి మాత్రమే తగిలాయి. అందులో ఎవరైతే డోర్ దగ్గర ఉన్నారో వాళ్ళకి నలుగురికి గాయాలయ్యాయి. ఈ నలుగురు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అంటే ప్రధానంగా అతను మద్య సీమితం ఉందా లేదా అనే విషయాన్ని ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సుష్మ, రైట్, థ్యాంక్ యూ సాంబ. ప్రెస్